గుడ్ మార్నింగ్ శ్రీకాళహస్తి ప్రోగ్రాంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 32వ వార్డు నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు కొంతమంది సొంత గృహాలు లేవని, మంచినీటి వసతి కావాలని, ఆరోగ్య సంబంధిత సమస్యలు తెలియజేశారని, వారికి నేనున్నానని భరోసా ఇచ్చారు. అలాగే ప్రజల సమస్యలు పరిష్కార దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని ఆయన ఆదేశించి, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. దీని ఇంకా బాగా డెవలప్ చేయాలని, ఈరోజు గడప గడపలో ముస్లిం సోదరులందరినీ కలిసి అని తోపుడు బండ్ల గురించి మాట్లాడినారు. చాలా మంది పిచ్చి ఇంకా కూడా ఏమని చెప్పారు, అవి కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కట్ట ఇక్కడ శ్రీరామ కాలనీ కన్నా కూడా బ్యూటిఫికేషన్ వస్తున్నది. 7 కోట్లతో ఇంకొక వారంలో భూమి పూజ చేస్తున్నాం. 7 కోట్లు చాలా పిల్లలకి, ఇక్కడ ఏరియాలు ఉండే వాళ్ళకి, పలానా ఏరియాలు ఉన్నామంటే మీకు అదృష్టం ఏంటంటే వాస్తు అదృష్టం. ఈ పక్క ఉండేవాడికి ఆ పక్క వాస్తు కూడా ఇదంతా కలిసి వస్తుంది. చిన్నీళ్ళు అయినా పెద్దళ్ళు అయినా ఎవరికైనా కలిసి వస్తుంది. వచ్చినప్పుడు శాంతంగా ఉంటాడు. ఈశాను నీళ్ళు ఉన్నాయి కాబట్టి మంచి బాగుంటుంది ఏరియాలో. కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందంగా ఉంది. చాలా వరకు నా దృష్టికి వచ్చినట్టన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకేమున్నా కూడా ఈ గుడ్ మార్నింగ్ కాళహస్తి, ఎందుకంటే పిల్లలు ఇంటింటికి పోయి, ఒకప్పుడు మనం ఇంటింటికి పోయి ఆకలికి పోయి అడిగేవాళ్ళం. ఈరోజు ఇంటింటికి పోయి మీ సమస్యలు ఏందని అడుగుతాం. ఆ సమస్యలు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలన్నీ కూడా 90% చేస్తాము. ఇంకో 10% మనమే దేవుళ్ళు కాదు, 100% అయిపోయేదాన్ని. ఆ 90% చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కూడా ఇంకా కూడా డెవలప్ చేసి వార్డులో మినిమం 95% అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని. అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లు కూడా ఇప్పుడే మన ఆఫీసులకు అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ వార్డులో మున్నా గారు, రవి గారు, అదేవిధంగా దర్గా సంబంధించిన వాళ్ళు, సురేష్ గారు, ఇంకా బాబు, ఇంకా మా పిల్లలందరూ కూడా నాకు కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు ఈ వార్డును చాలా బాగా చూసుకొని వస్తున్నారు. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి చేతి దండం పెట్టి గుడ్ మార్నింగ్ కాళహస్తి. ఒకసారి దర్గాను చూసి ఈరోజు భక్తితో బయట వచ్చినాను, చాలా సంతోషంగా ఉంది. అల్లానే బాగుంది.